సామెతల గ్రంథము 18 పదవచనం యెహోవా నామము బలమైన దుర్గము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి నీతిమంతుడు అందులోనికి పరిగెట్టి సురక్షితముగా ఉండును ఉండును అక్కడ యెహోవా నామము బలమైన దుర్గము దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉంటాడంట నీతిమంతులు మార్గాన్ని ఆయన సరళం చేస్తాడు యెహోవా నామము బలమైన దుర్గమని నీతిమంతుడు తక్షణమే ఎరిగినవాడై దానిలోనికి ఎలా వెళ్తాడు చెప్పండి పరిగెత్తుకుని పరిగెత్తుకుని ఆ రక్షణలో సంతోషముగా అంగీకరిస్తాడు పరిగెత్తుకుని వెళ్తాడు ఆ రక్షణ అనుభవించడానికి నీతిమంతుల మార్గము అంతకంతకు ఏమవుతుంది చెప్పండి తేజరిల్లుతుంది భక్తిహీనుల మార్గము అంతకంతకు ఏమవుతుంది చెప్పండి నాశనమైపోతుంది దేవునికి సోదరుము హల్లెలూయా భక్తిహీనుల మార్గము అంతకంతకు బలహీనమవుతుంది నీతిమంతుల మార్గము అంతకంతకు కూడా బలపడుతున్నది దేవునికి సోదరుము హల్లెలూయా కనుక నీతిమంతుడు ఎరిగినవాడై దేవుని యొక్క చిత్తము ఎరిగినవాడు తక్షణమే పరిగెట్టి దానిలోనికి వెళ్ళి సురక్షితముగా ఉంటాడు అని లేఖనము తెలియపరుస్తుంది చూడండి కీర్తన గ్రంథము 119 104లో అక్కడ భక్తుడు ఏమంటున్నాడు చూడండి నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను తప్పు మార్గములన్నీయు తప్పు మార్గములన్నీయు కూడా నాకు ఇప్పుడు ఎలా కనబడుతున్నాయి చెప్పండి అసహ్యముగా ఉన్నవి ఉపదేశము నాకు వివేకము కలిగెను నీ ఉపదేశము వలన నీవు మాట్లాడుట వలన నీవు నాకు బోధించుట వలన నాకు ఏమి కలిగింది చెప్పండి వివేకము కలిగెను తప్పు మార్గములన్నీ కూడా ఇప్పుడు నాకు అసహ్యముగా ఉన్నాయి తప్పు మార్గాలలో మనం నడుస్తున్నామంటే దేవుని సరిగా ఎరగని వారే ఈ రోజు యేసు ప్రభు తన సొంత రక్షకునిగా అంగీకరించి వారు ఇంకా బలహీనమైన మార్గాలలో ఇంకా అపవిత్రమైన తలంపుల్లో ఉన్నారు అంటే వారు ఎలా ఉన్నారు చెప్పండి దేవుని మార్గము సరిగా తెలియని వారే తెలిసిన వారు ఎలా ఉంటారు చెప్పండి పరిగెత్తుకుని పోయి ఆ సురక్షితముగా రక్షణను వారు అనుభవిస్తారు కనుక దావీదు అక్కడ అంటున్నాడు అక్కడ తప్పు మార్గములన్నీ కూడా నాకు అసహ్యముగా కనపడుతున్నాయి ఇక నేను ఎన్నడూ తప్పు చేయను అబద్ధమాడను ఒకరికి మోసము చేయనే చేయను కనుక ఈరోజు నన్ను క్షమించు అబద్ధలాడేవారు మోసం చేసేవారు ఎవరైనా ఉంటే వారిని నేను మంచి మార్గములో నడిపించటానికి నాకు ఇంకా జ్ఞానాన్ని బోధించు అని దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు నీ సన్నిధిలో నుండి నీ ఆత్మ నా యొద్ద నుండి తొలగించవద్దు అని కీర్తన గ్రంథములో అక్కడ తప్పు చేసే వారందరికీ కూడా నీ మార్గములను నేను వారికి తెలియచేయునట్లుగా నాకు నీ మార్గములు నాకు తెలియచేయి అని అక్కడ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు కనుక దేవుడి సన్నిధిలో ఈరోజు యేసు ప్రభు నమ్మి ఇంకా నీవు అబద్ధాలు మోసాలు ఇంకా నీవు ఈ లోకానుసారంగా ప్రవర్తిస్తున్నావంటే నీవెలా ఉన్నావు చెప్పండి అపనమ్మకస్తుడు కానీ అపనమ్మకస్తురాలు కానీ ఉన్నావు కనుకని దేవుడు నీకు బోధిస్తూ ఉన్నాడు ఈరోజు ఆయన సన్నిధిని నీవు అనుసరించినప్పుడు నీవు రక్షణ కలిగి ఆనందముగా ఉంటావు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు కీర్తన గ్రంథము 85:9 వాక్యములో మన దేశములో మహిమ నివసించునట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపముగానున్నది ఆయన రక్షణ ఎవరికి భయపడే వారికి చెప్పండి దేవునికి భయపడే వారికి
మనము దేశములో మన దేశములో మహిమ నివసించునట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడే వారందరికీ కూడా సమీపముగా ఉన్నది. కీర్తన గ్రంథము చూడండి 31:19 లో భయభక్తులు గల వారి నిమిత్తము నీయందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము నీవు దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచి ఉన్న మేలు ఎంతో గొప్పది గొప్పది నీయందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము నీవు దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది మనుషులందరి ఎదుట నీ నామాన్ని నిన్ను ఘనత చేసే విధంగా నిన్ను హెచ్చించే విధంగా నీ యొక్క తలంపులకు దేవుడు కావలిగా ఉన్నప్పుడు నీవు ఎలా ఉంటావు చెప్పండి. దేవుని సన్నిధిలో తలగా ఉంటావు, తోకగా నీవు ఎన్నడూ ఉండవు. కనుక దేవుని సన్నిధిలో మనము దేవుని అర్థం చేసుకునే వారిగా ఉన్నప్పుడు ఎలా ఉంటాం చెప్పండి. మనం అన్ని విషయాలలో తప్పు మార్గాల్లో నడిచినప్పుడు దేవుని జ్ఞానం మనకు అందనే అందదు. కనుక దేవుడు ఎంత బోధించినా వారికి అర్థం కాదు. కనుక దేవుడు అందు గురించి ఆయన తెలియపరుస్తున్నాడు, మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారి అందరి మీద సమీపముగా ఉన్నది. సమీపముగా ఉన్నది, వారిని కాపాడతాడు. పిల్లలనేమి పెద్దలనేమి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారందరినీ దేవుడు ఏం చేస్తాడు చెప్పండి. యెహోవా ఆశీర్వదిస్తాడు. పిల్లలేమి పెద్దలేమి, పెద్దలైనా పిల్లలైనా దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు దేవుని చేత నీవు ఆశీర్వదించబడతావు. భయము లేనప్పుడు నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివి. కనుక దేవుడు అన్ని విషయాల్లో చూడండి. అపొస్తల కార్యములో ఒక అధికారికి పౌలు గారు దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు ఆ భక్తుడు ఏమంటున్నాడు చూద్దాం. అపొస్తల కార్యము 24:22 నుంచి చూడండి. కొన్ని దినములైన తరువాత ఫెలిక్సు యూదురాలైన దుసియా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసు నందలి విశ్వాసమును గురించి అతడు బోధింపగా వినెను. అప్పుడతడు నీతిని గురించి ఆశా నిగ్రహమును గురించి రాబోవు విమర్శను గురించి ప్రసంగించుచుండగా మిగుల భయపడి ఇప్పటికి నీవు వెళ్ళుము, నాకు సమయమున్నా నిన్ను మరలా పిలిపించునని చెప్పి వెళ్ళిపోయాడు. ఒక అధికారి ఆయన పౌలు గారు శరసాలలో ఉన్నప్పుడు ఆయనను అనేకులు ఆయనకు ఎందుకంటే ఆటంకపరుస్తూ ఆయన మీద నేరాలు మోపుతూ ఆయనకు కఠినమైన శిక్ష విధించాలి అని అందరూ కూడా తీర్మానం చేస్తున్నప్పుడు ఆయన ఒక అధికారిగా ఉన్నాడు. ఆ అధికారిగా ఉండి ఆయన అంటున్నాడు, మీరు కొంతసేపు ఆయనను మీరు విడిచిపెట్టండి అని చెప్పి వారిని ఎందుకంటే ఆ నేరాలు మోపేవారిని నుంచి తప్పించి ఆయన మాటలు వినాలని చెప్పి ఏం చేశారు చెప్పండి. యూదురాలైన తన భార్యతో కూడా వెళ్ళి పౌలును పిలిపించి క్రీస్తు నందలి విశ్వాసమును గురించి అతడు బోధించెను. అప్పుడు నీతిని గురించి ఆశా నిగ్రహమును గురించి రాబోవు విమర్శను గురించి ప్రసంగించుచుండగా ఫెలిక్సు మిగుల భయపడి ఇప్పటికి నీవు వెళ్ళుము, నాకు సమయమున్న ఎడల మరలా నేను నిన్ను పిలిపిస్తాను. ఆశా నిగ్రహమును గురించి దేని గురించి చెప్పాడు చెప్పండి.
రాబోయే ఉగ్రతను గురించి దేవుని సన్నిధిలో ఇలాగు ఉంటుంది రాబోయే ఆ యొక్క ఉగ్రత దినాన ఎవరైనా సరే దేవుని యొక్క సముఖములో దేవుని పక్షమున వారు నిలబడినప్పుడు ఆ ఉగ్రత నుంచి ఇలా తప్పించుకుంటారు లేదా మరి ఆ ఉగ్రత వారి మీదకి వస్తుందని ఆ అధికారికి బోధించినప్పుడు ఆ ఆశ నిగ్రహమును గురించి రాబోయే ఉగ్రతను గురించి ఆ పౌలు గారు బోధించినప్పుడు ఆ బోధన వినినప్పుడు మిగుల భయము ఆయనకు కలిగిందంట ఎందుకంటే తన తప్పులను ఒప్పుకొని తక్షణమే భయపడి దేవుని చిత్తానికి లోబడవలసిన ఎవరు చెప్పండి అతని పేరేంటి చెప్పండి ఫెలిక్సుకు మిగుల భయము కలిగింది దేవునికి సోదరుము అలాగే ఆ అధికారి భయపడ్డాడు తన పాపాలు ఒప్పుకొని తక్షణమే దేవుని సన్నిధిలో సాగిలపడి రక్షణ పొందడానికి ఆయన ఆలోచన చేయవలసిన అధికారి ఆ దేవుని యొక్క మాటలను దేవుని పరిశుద్ధతను ఈ లోకానికి రానయ్యున్న ఆ భయంకరమైన తీర్పు దినాన్ని ప్రకటించగాని ఆ అధికారికి భయపడి ఇప్పటికి సాలు తర్వాత నేను మరలా సమయం ఉంటే నేను నిన్ను కలుస్తాను అని చెప్పి ఆ అధికారిని ఏం చేస్తాడు చెప్పండి ఆ దైవజన దగ్గర నుండి వెళ్ళిపోయాడు దేవునికి సోదరుము అలా కనుక దేవుడు అంటున్నాడు దేవుని తక్షణమే దేవుని మాట వినినప్పుడు సామెతల గ్రంథంలో అక్కడ ఏమన్నారు చెప్పండి అక్కడ యెహోవా మాట వినిన తక్షణమే యెహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును ఈ దేవుని వాక్యం ఈ రోజు ఎందుకు ప్రకటింపబడుతుంది చెప్పండి మనకు రక్షణ పొందటానికి మారు మనసు పొంది పాపములను విడిచిపెట్టి దేవుని సన్నిధిలో పరిశుద్ధ జీవితాన్ని కలిగి మనం పరిపూర్ణులుగా ఉండాలని ఆ భయంకరమైన దుర్దినాల నుండి మనం రప్పించబడాలని దేవుని వాక్యము ఇప్పుడు శక్తి కొలది మనము ఎందుకంటే వినే వారికి విన్నట్టుగా వినని వారికి కూడా ఈరోజు సువార్త అందుబాటులో దేవుడి సువార్త ప్రకటింపబడుతున్నది దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుడు మన ఎడల తన ప్రేమను తెలియపరుస్తున్నాడు కనుకనే ఆ అధికారి దేవుని వాక్యాన్ని విన్నాడు ఆ మాటలన్నీ వినిన తరువాత తక్షణమే భయపడ్డాడంట అతను ఎందుకంటే అన్యాయంలో నడుస్తున్నాడు అన్యాయపు మార్గాలలో జీవిస్తున్నాడు కనుకనే పౌలు చెప్పిన మాటల యందు ఆ భయము కలిగి తక్షణమే నీవు ఇప్పటికి సాలు మీరు వెళ్ళండి సమయం ఉంటే నేనే వచ్చి మరలా నేను కలుస్తా అని చెప్పి అతన్ని ఆ దైవజనుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు దేవునికి సోదరము హల్లెలూయ చూడండి ఎబ్రిలికు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24లో ఒక భక్తుడు ఏం చేశాడు చూడండి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి ఫరో యొక్క కుమారుడికి కుమారుడని అనిపించుకునుటకు ఒప్పుకొనలేదు కాని ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు మోషే పెద్దవాడయ్యాడు ఐగుప్తు దేశములో రాజ్య అధికారములో పెరిగాడు ఐగుప్తు దేశములో సకల విద్యలు ఎరిగినవాడు అలాగే ఫరో యొక్క కుమారుడిగా కూడా అతను పెంపుడు కుమారుడిగా ఏం చేశారు చెప్పండి ఐగుప్తు యొక్క ఆ రాజ్యాంగములో కుమారుడిగా ఐగుప్తు రాజుగా ఎదిగాడు ఆ అధికారం అంతా కూడా అతనికి ఉన్నది అతను ఆ సింహాసనాన్ని అధిష్ఠించడానికి ఇంకా కొద్దిగా సమయం ఉన్నది ఆయనకి ఆ క్షణములో దేవుని చిత్తమును అతని యొద్దకు వచ్చినప్పుడు నీకు ఐగుప్తు ధనము కావాలా ఐగుప్తు అధికారము కావాలా దేవునితో సావాసం కావాలా
అని చెప్పి ఆ సత్యాన్ని వాక్యాన్ని వినిన తక్షణమే ఏం చేశారు చెప్పండి ఐగుప్తులో ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు కానీ తక్షణమే దేవుని ప్రజలతో కలిసి నివాసము చేయడానికి తక్షణమే తీర్మానము చేసుకున్నాడు దేవునికి సోదరము హల్లెలూయ ఒక రాజు ఒక అధికారము కలిగిన వాడు ఐగుప్తు దేశములో అతను ఒక శాసించగలిగే ఒక అధికారములో ఉన్న మోషే దేవుని యొక్క మాట వినగాని దేవుని ప్రజలతో కలిసి భాగ్యం అతనికి వచ్చిన అవకాశాన్ని ఇదే రక్షణ దినము ఇదే నీకు అనుకూల సమయమని దేవుడు ఆ సత్యాన్ని తెలియపరిచిన తక్షణమే ఆ ఐగుప్తు అధికారాన్ని విడిచిపెట్టాడు అలాగే ఫరో యొక్క కుమార్తె కుమారుడని అనిపించుకోవడానికి కూడా అతను ఇష్టపడలేదు ఇక తల్లిని తల్లిగా చూడలా ఆ రాజ్యం ఐగుప్తు రాజు అధికారాన్ని రాజుగా చూడలా దేవుని యొక్క ప్రజలు బానిసత్వంలో ఉన్న వారి ఆ బానిసత్వ వృత్తికే నాకు కావాలి అనుకున్నాడు దానికే ప్రాధాన్యత ఇచ్చాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుని ప్రజలలో దేవుని రక్షణ ఉన్నది ఐగుప్తు ప్రజలలో రక్షణ లేదు అధికారం ఉంది ధనం ఉంది అలాగే వారి కావాల్సిన అక్కడ అన్ని ఉన్నాయి సదుపరియాలు అన్ని ఉన్నాయి కానీ అక్కడ రక్షణ మాత్రం ఐగుప్తీయులకు లేదు ఆ విషయాన్ని గుర్తించి తక్షణమే ఆ అధికారాన్ని బంగారాన్ని విడిచిపెట్టాడు దేవుని ప్రజలతో కలిసి నివాసము చేయడానికి వారితో కలిసి జీవించడానికి తక్షణమే తీర్మానము చేసుకున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుకని మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడయ్యాడు దేవుని స్నేహితుడయ్యాడు దేవునికి ఎంతో ఇష్టమైన కుమారుడిగా కూడా పిలవబడి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుడు మన ఎడల కూడా తన ప్రేమను తెలియపరుస్తున్నాడు అక్కడ పిలిస్తే ఏం చేశాడు చెప్పండి దేవుని వాక్యాన్ని విన్నాడు రక్షణ వాక్యము సంతోషంతో విన్నాడు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలన్నీ కూడా సంతోషంగా వాక్యం ప్రకటిస్తుండే విన్నాడు కానీ ఉగ్రతను గురించి దైవత్వము గురించి ఆ దేవుని యొక్క తీర్పును గురించి తెలియపరచగానే భయపడి తక్షణమే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు దేవునికి స్తోత్రము అలా కనుక మారు మనసు అక్కరలేనివాడు మారు మనసు కలిగిన వాడు ఎలా ఉన్నాడు తక్షణమే దేవుని చిత్తానికి లోబడ్డాడు కనుకనే చూడండి ఎబ్రిలకు రాసిన పత్రిక 13:5 దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు చూడండి కనుక చూడండి ధనాపేక్ష లేని వారై ధనాపేక్ష లేని వారై మీరు ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి నిన్ను ఏ మాత్రము విడవను నేను ఎన్నడు ఎడబాయనని ఆయన మీతో చెప్పుచున్నాడు కదా దేవుడు ఏమన్నారు చెప్పండి నిన్ను ఏ మాత్రము విడవను ఎడబాయను దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడే ఉండని చెప్పండి నేను ఎన్నడూ నిన్ను విడవను ఎడబాయను మీరు ధనాపేక్ష లేని వారిగా ఉండండి ధనాపేక్ష ఏం చేస్తా చెప్పండి సమస్తమైన కీడుకు మూలమంట దాన్ని ఆశించిన వారు అనేక మంది శాపగ్రస్తులయ్యారు దాన్ని ఆశించిన వారు అనేకులు పొడుచుకుని చనిపోయారు కనుక దేవుడు అంటున్నాడు మీరు ధనాపేక్ష లేని వారై ఏమన్నారు చెప్పండి అక్కడ మీరు ధనాపేక్ష లేని వారై కలిగిన వాటితో మీరు తృప్తి పొంది ఉండండి నిన్ను ఏ మాత్రము విడవను నిన్ను ఎన్నడూ కూడా నేను ఎడబాయనని ఆయన నీతో చెప్పుస్తున్నాడు కదా దేవునికి స్తోత్రము హల్లెలూయ యెషయా గ్రంథము 45:3 పేరు పెట్టి నిన్ను పిలిచినా
ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నేనేనని నీవు తెలుసుకొనునట్లు అంధకార స్థలములలో ఉండిన నిదులను రహస్య స్థలములలో మరుగైన ధనమును నీకిచ్చెదను నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నిన్ను పేరు పెట్టి పిలిచితిని నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చితిని నేను యెహోవాను మరి ఏ దేవుడు లేడు నేను తప్ప ఏ దేవుడు లేనే లేడు తీర్పు తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకొనునట్లు నీవు నన్ను ఎరుగుకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని యెహోవా నేనేనని నేను తప్ప మరి ఏ దేవుడు లేడని నేను వెలుగును సృజించిన వాడను అంధకారమును కలగచేయువాడను సమాధానమును కీడును కూడా కలగచేయువాడను నేనే యెహోవాను నేను వీటన్నిటిని కూడా కలగచేయువాడను అంటున్నాడు పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నాను ఇశ్రాయేలు దేవుడు అంటున్నాడు పేరు పెట్టి నిన్ను పిలిచేవాడను మరుగైన స్థలములలో ఉన్న ధన నిధులను నేను నీకు అప్పగిస్తాను అంటున్నాడు దేవుడు తలుసుకుంటే నీకు ఏది కావాలన్నా ఇవ్వగలడు కానీ నీవేమనుకుంటున్నావు చెప్పండి అల్పమైన దాన్ని కోరుకుంటున్నావు అల్పమైన దానిని కోరుకుంటున్నావు దేవుడు ఆశీర్వదిస్తే ఆయన అంటున్నాడు అంధకారములో ఉండిన నిధులను రహస్య స్థలములలో మరుగైన ధనాన్ని కూడా నీకు దేవుడు ఇవ్వగలడంట దేవుడు తలుసుకుంటే క్షణములో నీవు ధనవంతుడవుతావు క్షణములో దేవుని కోపమొస్తే ఏమవుతావు చెప్పండి మరణిస్తావు దేవుడికి అసాధ్యమైనది ఏదైనా కలదా అంటున్నాడు దేవుడు అన్నీ చేయగలడు కానీ దేవుడు ఈ లోకములో ధనాపేక్ష లేని వారై ఉండండి ఎందుకంటే దేవుడు మిమ్మలను పిలిచిన దేవుడు నమ్మకమైన దేవుడు నిన్ను విడవడు ఎడవాయుడు అని చెప్తున్నాడు కనుకనే దేవుడు అంటున్నాడు నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకుని ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి పిలిచితిని నీవు నన్ను ఎరుగుకుండినప్పటికీ నేను నీకు బిరుదునిచ్చాను నీవు నాకు ఈరోజు నీవు నేను తెలియకపోవచ్చు దేవుడు అంటున్నాడు నీవు నన్ను ఎరగకపోయినా నేను నీకు బిరుదులు ఇచ్చాను నిన్ను ఆశీర్వదించాను అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు ఆయన నీతిమంతుల మార్గాన్ని ఎరిగిన దేవుడు నీతిమంతుల ప్రార్థన వినే దేవుడు అలాగే దేవుడు నీతిగా నడుచుకునే ప్రతి ఒక్కరిని కూడా ఆయన అంగీకరిస్తున్నాడు అంట కనుక దేవుని యందు వైభక్తులు కలిగి నీతి మార్గములో నడిచేవారు అనేకులు ఉన్నారు ఈ లోకములో దేవుడి నీతిగా మనము బైబిల్ చదివి ప్రార్థన చేసి మనమే నీతిమంతులు అని మనం అనుకుంటాం మనకన్నా కూడా లోకములో నీతిమంతులు చాలామంది ఉన్నారు కానీ రక్షణ మార్గము వారికి తెలియదు దేవుడు అన్న అట్టి వారిని కూడా ఆయన అంగీకరిస్తున్నాడు వారిని ఏమాత్రం తోసివేయటలేదు వారు నన్ను ఎరగకపోయినా నేను వారిని కనుగొన్నాను అంటున్నాడు వారిని కాపాడతాను అంటున్నాడు వారి మార్గాలలో నా నీతి ఎందుకంటే వెల్లడి చేస్తాను వారిని మంచివారిని చెడ్డవారిని కూడా చూసేది దేవుడే ఈ లోకంలో ప్రతి వారిని కాపాడుతున్నాడు కనుకనే యాకోబుతో అంటున్నాడు యాకోబు నీవు నన్ను ఎరగకపోయినా నేను మాత్రము నిన్ను పిలిచి నిన్ను పేరు పెట్టి నీవు నాకు ఎందుకంటే నేను నీకు తెలియకపోయినా ఈరోజు నీకు బిరుదులిచ్చి నేను ఈ స్థానంలో నిన్ను నిలబెట్టి ఉన్నాను అని ఆయన పిలుస్తున్నాడు
కనుక దేవుడు మనకు మనం చేసే ప్రార్థనల బట్టి కాదు మనకు దేవేళ్ళ వచ్చేది దేవుని యొక్క కృప వలన దేవుని ప్రేమ వలన ఈ రోజు మనం సజీవులుగా ఉన్నాము అంటే మన పితరులు చేసిన ప్రార్థన కాని అలాగే మనం తెలియకుండానే కొన్ని నీతి పనులు చేసినప్పుడు మన దేవుడు అంగీకరిస్తున్నాడు కనుక తప్పు మార్గాల్లో నడిచే వారిని అంగీకరించడు నీతి మార్గములో నడిచే ప్రతి ఒక్కరిని దేవునికి వందనాలు అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నా వందనాలు నా పేరు బెత్షేబ మేము అన్యుల కుటుంబంలో ఉంచాను అయితే అప్పుడు మేము నాకున్న పరిస్థితి కిడ్నీ ప్రాబ్లం రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి డాక్టర్స్ అయితే డయాలసిస్ మేము చేయలేమమ్మా బ్లడ్ కూడా తక్కువగా ఉంది టాబ్లెట్లు వాడుకోండి అని చెప్పారు సరే అని వాడుకుంటున్నప్పుడు టాబ్లెట్లు కూడా పనిచేయట్లేదమ్మా నీకు మరి చేసేదేం లేదు మీరు వెళ్ళిపోండి అని పంపించేశారు టాబ్లెట్లు వాడుతూ వాడుతుండగానే ఎఫెక్ట్ అసలు ఏది ఏ టాబ్లెట్ కూడా పనిచేయట్లేదు అలా పెరిగిపోయింది కిడ్నీలు బాగా ఫెయిల్యూర్ అయిపోతున్నాయి కాళ్ళకు నీరు వచ్చేసింది నడవలేను నా కాళ్ళు మడతకి రాదు తిరగదు ఎటు అసలు నడవలేను కుర్చీలో కూర్చుంటే కుర్చీలో మంచం మీద ఉంటే మంచం మీద అంతకుమించి ఇంకేం పని చేయలేను ఏం తిన్నా మంచినీళ్ళు తాగినా వాంతులు అయిపోతాయి పాలు తాగినా అన్నం తిన్న వేస్తున్నా సరే వాంతులు అయిపోయి అలాంటి స్థితిలో అత్తయ్య సన్నిధికి వచ్చేది మేము అన్యులం కాబట్టి చాలాసార్లు చెప్పింది కానీ నేను రావడానికి వెనక అందేసి వెనకడుగు వేస్తుంది రావడానికి ఇష్టపడేదాన్ని కాదు సరే ఒక్కసారి వచ్చి చూద్దామని చెప్పి ఒకరోజు ఆదివారం వచ్చాము అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేశారు ఆ రోజు సన్నిధిలో భోజనం చేసాం వాంతులు అయిపోతాయేమనుకున్నాను కానీ వాంతులు అవ్వలేదు ఆ రోజు నుంచి నాలో వాంతులు అవ్వడం కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు యూరిన్ కూడా ఆగిపోయింది కానీ అతను ఎంతో ఇబ్బంది పడేదాన్ని మంచం మీద ఏం చేయాలో వస్తే తెలిసేది కాదు చచ్చిపోతే బాగుండి బాధలన్నీ వెళ్ళిపోతాయి నాతోనే అనిపించేది అంత నరకం అనిపించేది మంచం మీద నాకు దేవుని సన్నిధికి వచ్చినాక పౌర్ణమి రోజు వచ్చాము ఆ రోజు అయ్యగారు ప్రార్థన చేశారు అందరూ ప్రార్థించారు ఆ రీతిగా దేవుణ్ణి దర్శించి నాకున్న సమస్య యూరిన్ కానీ వాంతింగ్స్ కానీ అన్నీ ఆ రోజుతోనే తీసివేశాడు దేవుడు ఆ రోజు నుంచి ఈ క్షణం వరకు నా జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా నా చుట్టూ ఎంత వేదన ఉన్నా కానీ మళ్ళా నేను మంచంలో పడిపోవడం కానీ నేను తినది వాంతి అయిపోవడం కానీ ఈ రోజు వరకు జరగలేదు ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు నా చుట్టూ ఎన్ని సమస్యలు నా దేవుడే నిలబెట్టుకొచ్చాడు నేను నిలబడలేనేమో ముందుకు సాగలేనేమో అనిపించాను కానీ దేవుని ప్రేమ ఇప్పటి వరకు నిలబెట్టింది ఆయన కృప నాకు తోడుగా ఉండమంటే ఎన్ని శ్రమలు ఎన్ని వేదనలు వచ్చినా కానీ ఇలా నిలబడిగాను ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించినగాక